నమస్తే వెల్కమ్ టు కాలోజీ టీవీ తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతూ ఉంది మీకు అందరూ తెలుసు తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నో అరాచకాలు చూస్తూ ఉన్నాం ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన అరాచకాల గురించి ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇబ్బంది అవుతూ ఉంది యూట్యూబ్ ఛానళ్ళు ఉండొద్దు ప్రశ్నించే గొంతులు ఉండొద్దు బతికి ఉంటే కనుక అధికార పార్టీని ఇబ్బంది పెడతారు ప్రజల్ని చైతన్య చేస్తారు ఎట్టి పరిస్థితులు ప్రజల నుంచి మనకు ఒక్క ఓటు కూడా వచ్చే అవకాశం లేకుండా చేస్తారు ఇప్పటికే చాలామంది ప్రజల్ని యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా వేదికగా చైతన్యం చేసే ప్రయత్నం చేస్తుంది చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి భారీ కుట్రకు తెరలేపిండు అందులో భాగంగానే మీకు అందరూ తెలుసు గత కొన్ని రోజుల్లో మనం చూస్తా ఉన్నాం ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించి సో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలను చైతన్యం చేద్దు అనే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తా ఉండు అందులో భాగంగానే గతంలో తీర్మార్బాలను అరెస్ట్ చేసి లోపల డెబ్బై నాలుగు రోజుల పాటు పెట్టినాడు అక్రమ కేసులన్నీ తెరపై తీసుకొని వచ్చి ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసు తెరపై తీసుకొని వచ్చి మొత్తానికి ప్రశ్నించే గొంతులని లోపడలే ఉంచాలనే కుట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చేసి ఆ తర్వాత తొలివేలుగు రగన్నం తీసుకొని పోయండు ఇట్నే లోపల ఇదే ఇదే టీవీ టీవీసీఈఓ దాసర్ శ్రీనివాస్ గారిని తీసుకొని పోయండి ఇదే కల్వకుట్ల కవిత గురించి వార్తలు రాస్తా ఉన్నారు వాస్తవ పరిస్థితులు ప్రజలకు చెప్తున్న ఉద్దేశంతో ఆయనను కూడా వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఇప్పుటా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు మనం చూస్తాం సో మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలక్షన్ దగ్గర పడుతు తరణంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రశ్నించే గొంతులు ఉండొద్దు యూట్యూబ్ ఛానల్ ఉండొద్దు సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళందరినీ తీసుకునే లోపడేయాలి బెదిరించాలి స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు కల్వకుంట తారక తారక రామారావే రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది ఎందుకంటే రీసెంట్గా తొలివేలుకు సంబంధించిన ఛానల్ని కూడా తీసుకునే ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తుంది దానిలో భాగంగానే తొలి రగన్న కూడా స్వయాన కాల్ చేసి నీకు భూములు కావాలా నీకు పైసలు కావాలా ఏం కావాలని చెప్పు సో నువ్వు న్యూట్రల్గా మాట్లాడే ప్రయత్నం అని చెప్పి సో ఆ రకంగా రిక్వెస్ట్ చేస్తున్నారంటే సోషల్ మీడియా ప్రభావం అధికార పార్టీ మీద ఏ రకంగా పడుతుంది దయచేసి ప్రజలారా ఆలోచించండి అందుకే కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది సో ఆ విషయం అటువైపు అయితే ఇక తీర్మార్ కుటుంబ సభ్యులు దాదాపు తీర్మార్ వలన అరెస్ట్ అయ్యి తీర్మార్ పాటు సుదర్శన్ గౌడు వాళ్ళ టీం మెంబర్స్ కూడా దాదాపు అరెస్ట్ చేసి చెల్లపల్లి జైల్లో పెట్టారు పదకొండు రోజులు కావస్తూ ఉన్నది సో వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ని పార్టీల చుట్టూ వివిధ ప్రజా సంఘాల చుట్టూ తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజల నుంచి మద్దతు కోరుతూ ఉన్నారు అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై గారిని కూడా తీర్మార్ వలన కుటుంబ సభ్యులు తీర్మార్మలన టీం సభ్యులు కూడా కలిసి సో అయితే అక్రమ కేసులు పెడతా ఉన్నారో తీర్మార్ వలన కూడా ప్రాణహాని ఉంది చెల్లపల్లి జైల్లో అని చెప్పి కూడా గవర్నర్ గారికి వాళ్ళు వివరించడం జరిగింది సో అందులో భాగంగానే రాష్ట్రపతిని రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ద్రౌపది ముర్ము గారిని కూడా కలిసే ప్రయత్నంలో కూడా తీర్మానం కుటుంబ సభ్యులు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది సో ఇంకోటి ప్రజలారా మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ఇంకా భారీ కుట్ర చేస్తూ ఉన్నట్ట దాదాపు ప్రశ్నించే గొంతులు లేకుండా వేయాలి అందరి మీద అక్రమైన కేసులు పెట్టాలి ఏదో రకంగా వీళ్ళు ఎక్కడన్నా తప్పు మాట్లాడతారో చూడండి ఇప్పటికే సోషల్ మీడియాలో కొంత ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు ఎక్కడన్నా తప్పు పదాలు ఎక్కడన్నా మాట్లాడితే వీళ్ళ మీద కేసులు పెట్టండి లోపడేయండి ఎట్టి పరిస్థితిలో బయటికి రాకుండా చూడాలని కుట్ర చేస్తున్న అందుకే ప్రజలారా కూడా ఈ కాలోజీ టీవీలో కూడా వీడియోలు అప్లోడ్ చేస్తే అప్లోడ్ కావట్లే అప్లోడ్ అయిన వీడియోలు కొన్ని వీడియోలు కనిపించట్లే వ్యూస్ మాకేమీ ఎక్కువ చూపిస్తా ఉన్నాయి ఈ మొబైల్లో చెక్ చేసుకుంటే వ్యూస్ తక్కువ చూపిస్తూ ఉన్నాయి సో ఈ రకంగా రిపోర్ట్స్ కొట్టి ఛానల్స్ లేకుంటే వేయాలి లేకపోతే వీళ్ళని లోపడేయాలి వీళ్ళని లోపడేయకుంటే ఛానల్ లేకుంటే వేయాలి ప్రశ్నించే గొంతులు లేకుంటే వేయాలని కుట్ర చేస్తా సో అందుకే ప్రజల రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కాపాడుకోవాల్సిన బాధ్యత కాలోజీ టీవీని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలైనా మీ పైన ఉంది సో ఈ ఛానల్ కూడా మీరు కాపాడుకోలేకపోతే మీ సమస్యల గురించి మాట్లాడిన నాదుడే ఉండదు దయచేసి ఆలోచించండి సో అందుకే అంటా ఉన్నా కాలోజీ టీవీలో వచ్చే ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి దాంతోపాటు కాలోజీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మీ అంతకుంచి మీ దగ్గర నుంచి ఇంకా మేము కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయదలుచుకోవాలి ఏమడగదలుసుకోలేదు సో అందుకే ప్రజలారా కాపాడుకోండి లేకపోతే ఎవరు కూడా మన సమస్యల గురించి మాట్లాడే అవకాశమే లేకుండా పోతుంది దయతో వీళ్ళు రాష్ట్రపతి తీర్మానం వలన కుటుంబ సభ్యులు మాత్రం రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే ఇక్కడ ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో తీర్మానం వలన ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని చెప్పి రాష్ట్రపతి గారి దృష్టి కూడా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా వలన టీం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది సో మొత్తానికి ప్రశ్నించే గుంతలు గట్టి పరిస్థితి ఒక టీవీ అండగా ఉంటుంది సో వ్యక్తిగతంగా వాళ్ళ ఎవరి గురించి మాకు అవసరం లేదు సో అల్టిమేట్గా ప్రజల్ని చైతన్య చేసే దిశగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండగా కాలోజ్ కొట్లాడే ప్రయత్నం ఖచ్చితంగా అయ్యేస్తుంది చూస్తున్నాండి కాల్చి టీవీ థ్యాంక్ యూ సో మచ్